సంగం జాతీయ రహదారి సమీపంలో ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పెద్ద వాహనాలు తప్పనిసరిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు చెల్లించాలని సూచించారు. ట్యాక్సులు చెల్లించని వాహనాలకు అధిక జరిమానాలు విధిస్తామన్నారు. అలాగే బైకులపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా రాములు సూచించారు. ముఖ్యంగా మా డిటిసి గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క స్కూల్ బస్సులు, మెయిన్ స్కూల్ బస్సులు బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయమని, వాటి యొక్క ఫిట్నెస్ ఎలా ఉన్నాయి బండ్లు, మే స్వయంగా మమ్మల్నే తోలి, పిల్లలున్న కూడా మనలే తోలేసి ఆ యొక్క స్టీరింగ్ కంట్రోలు, తర్వాత టైర్ల యొక్క కంట్రోలు, తర్వాత ఆ బస్సులో ఏమన్నా అటెండర్ ఉన్నడా లేడా, ఇవన్నీ తరువుగా చెక్ చేయమని మమ్మల్ని గవర్నమెంట్ బాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందండి. దానివల్ల రోజు ప్రతిరోజు ఈ స్కూల్ బస్సుల మీద చెకింగ్ జరుగుతుందండి. ముఖ్యంగా దయచేసి మాకు స్కూల్కు పంపించే పిల్లలు మెయిన్ గమనించాల్సింది, ఆ పిల్లలు స్కూల్ సీట్లో కూర్చొని వెళ్తున్నారా నించొని వెళ్తున్నారా, అది ఒకటి గమనించాలండి. అట్లాగనే ఆ డ్రైవర్ యొక్క పరిస్థితి, డ్రైవర్ ఏమన్నా మందు అలాంటి ఆల్కహాల్ ఏమైనా సేవించి బండి నడుపుతున్నాడా, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాడా, తర్వాత ఓవర్ స్పీడ్ ఏమన్నా చేస్తుండే, ఇవన్నీ గమనించాలండి. అది యొక్క మీ తల్లిదండ్రుల బాధ్యతే అది. అట్లాగే మరియు ఈ యొక్క ట్రాక్టర్ టైలర్లు కానీ, దోస్తులు కానీ, లారీలు కానీ, ఎక్కువ ట్యాక్స్ నాన్ పేమెంట్ ఉన్నాయండి. వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ కట్టట్లేదు, అందువల్ల దాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయమని మా డిటిసి గారు ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల ఎందుకంటే మీరు కడితే, వాలంటీర్ కడితే పది పైసలతో పోయిద్ది, మేము మా చే పట్టుబడితే దాన్ని తీసుకెళ్ళి స్టేషన్లో చీజ్ చేయాల్సి వస్తుంది, అధికంగా కట్టాల్సి వస్తుంది, రూపాయికి 3 రూపాయలు 200% కట్టాల్సి వచ్చింది. దయచేసి మా ఎందు దయచేసి మీరు కూడా ట్యాక్స్ క్లియరెన్స్ చేసుకోవాలని, అలాగనే మోటార్ సైకిల్ వారు తెలియపరచే విధంగా హెల్మెట్ ధరించాలి, డ్రైవ్ చేయాలి, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదు, అట్లాగనే ముగ్గురు నెక్కించుకొని డ్రైవ్ చేయకూడదు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.